నమస్తే, నా పేరు పిజే ప్రకాష్. నేను చన్నసమత కాలేజీలో చదువుతున్నాను. అది బెంగళూరు క్యాంపస్. నాది ఓన్ సిటీ వైజాగ్. నాన్నగారి పేరు ఎల్లారావు, అమ్మ పేరు కనకమాలక్ష్మి. నేను ఇప్పుడు చదువుతున్న బెంగళూరులో బిఎంఎస్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్. మా కాలేజీలో కార్వింగ్ అనేది చాలా చాలా ప్రత్యేక. కాలేజీలో చాలా బాగా నేర్పిస్తారు. ఫస్ట్ మా కాలేజీలో నన్ను కార్వింగ్ నేర్చుకునే ముందు ఫుల్గా గ్రూమింగ్స్ అండ్ తర్వాత అటెండెన్స్ అనేది బాగా మాకు చెక్ చేసుకుంటున్నారు. అలా చెక్ చేసిన టైంలో 100% అటెండెన్స్ ఉందని చెప్పి మా కాలేజీలో ఆంటోనీ సార్ అని అతను మాకు బాగా కార్వింగ్లో మంచి ఫోకస్ చేసి చూపిస్తూ ఉండేవారు సార్. అలాగే మాకు కార్వింగ్ అనేది నేర్పించారు. బాగా ట్రైన్ చేశారు. ఎంత వర్క్ వస్తుంది అందరికీ బాగా ట్రైన్ చేశారు. అలాగే మేము చాలా కాంపిటీషన్స్కి అనేది ఆంటోనీ సారు చాలా కాంపిటీషన్ పంపించారు మమ్మల్ని. అలా అందరినీ కాంపిటీషన్స్ అన్నీ చేస్తూ చేస్తూ సీకర్లో ఫస్ట్ టైం నేను చేశాను. ఆ సీకర్లో ఫస్ట్ టైమే నాకు గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను సీకర్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఇలాగా మేము బాగా చేస్తున్నామని కాలేజీలో ఏ విషయాలైనా సరే మాకు బాగా ఫోకస్ అనేది ఏదైనా విషయాలు అనేది మాకు బాగా ఫ్రీగా ఉంటారు మొత్తాన్ని. అలాగా ఈరోజు నన్ను కాలేజీలో కార్వింగ్ చేయమని చెప్పారు. అందుకే నేను ఫేస్ కార్వింగ్ చేశాను. ఇది మొత్తం ఇండియన్ మ్యాప్. ఇక్కడ ఇండియన్ మ్యాప్ వేశాను. సెంటర్లో చెన్నై సముద్ర లోగో, పైన మా చెఫ్ అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనే ఒక ఇది చూపించేశాను. తర్వాత ఇటు సైడ్ ఫ్రంట్ ఆఫీస్. దీని కిందకి వస్తే సర్వీస్, అది ఎఫ్ఎంబి సర్వీస్ అనేది నేను చేశాను. తర్వాత హౌస్ కీపింగ్ అనే బొమ్మ పెట్టి క్లీన్ చేశాను. మొత్తం ఒక చెన్నై సముద్ర అనేది కాలేజ్లో ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ కీపింగ్స్ అన్నీ క్లీన్గా మాకు నేర్పిస్తారు. అలా ఒక దృష్టిలో పెట్టుకొని నేను ఒక కార్యంగ్ అనేది ఒక ఇండియన్ ధోరణ కూడా మేము చేస్తాము అనే సింబాలిటిక్గా నేను డిజైన్ ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ చెన్నై సముద్ర.